అది డిప్లాయ్మెంట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారా? మనం ట్రయల్స్ చేస్తున్నారా దానిపైన ఎలా మూవ్ చేయాలి ఏంటి అనేది కాంపోనెంట్స్ని? నిన్న చేయలేదన్నా, నిన్న అవి చేస్తాము. అవి చేశారా? ఫైన్. టైం దొరికినప్పుడు అది డిప్లాయ్మెంట్స్ కాబట్టి సో మీరు ఎప్పుడు ఒక 1 అవర్ అట్లా టైం దొరికినప్పుడు అట్లా చేయండి. సో మీకు కూడా అట్లా మూవ్ అవుతున్నాయి తెలుస్తుంది సరేనా? ఎందుకంటే అది ఆర్గో ఎక్స్పైర్ అయిపోతుంది మళ్ళీ ఆర్గో అది, అందుకని. ఓకేనా? ఎక్స్పైర్ అయిపోతే మళ్ళీ కొత్త క్రియేట్ చేసుకోవచ్చులే, అదే ప్రాబ్లం లేదు సరేనా? సరే చూడండి. ఓకే, సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి వర్క్ ఫ్లో రూల్స్. ఓకేనా? సో వర్క్ ఫ్లో రూల్స్ మనకు, సో వర్క్ ఫ్లో రూల్స్ అంటే ఏంటి? సో వర్క్ ఫ్లో రూల్స్ అనేది మనకు మెయిన్గా ఆటోమేటిక్ ప్రాసెస్ అనమాట. సో మన బ్యాక్ ఎండ్లో ఒక రూల్ని క్రియేట్ చేసుకుంటే సో రికార్డు మనకి ఎప్పుడు ఫైర్ అవుతుంది, రికార్డ్ ఎప్పుడు ఫైర్ అయితే మనకు యాక్షన్స్, వర్క్ ఫ్లో రూల్లో కొన్ని యాక్షన్స్ ఉంటాయన్నమాట. సో ఎలా ఫైర్ అయితే ఏంటి అనేది మనం ఈరోజు చూద్దాం. సో లెట్స్ సే నాకు కేస్ ఆబ్జెక్ట్ ఉంది. కేస్ అనేది స్టాండర్డ్ ఆబ్జెక్ట్ కదా, కేస్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది. సో నేను ఒక కేసుని క్రియేట్ చేస్తాను. ఓకేనా? సో కేసుని క్రియేట్ చేసినప్పుడు, కేసు నాకు క్రియేట్ చేసిన తర్వాత నాకు ఆటోమేటిక్గా ఒక టాస్క్ అనేది క్రియేట్ అయిపోలికింద. సో లెట్స్ సే ఒక ఏదో ఒక డమ్మీ కేసుని క్రియేట్ చేస్తాను. ఓకే, మ్యాండేటరీ ఫీల్డ్స్, ఫోన్, ఈమెయిల్. ఈ కేసు మనకు క్రియేట్ అయిన తర్వాత, మనకు ఒక కేసు క్రియేట్ అయిన తర్వాత ఈ కేసుని సంబడి వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దర్. ఈ కేసు క్రియేట్ అయిన తర్వాత ఈ కేసు ఎందుకు క్రియేట్ చేసినారు, ఈ కేసు సొల్యూషన్స్ ఏంటి, ఎలా అనేది మనం కంప్లీట్గా చేయాలన్నమాట. సో ఈ కేసు సంబంధించిన డీటెయిల్స్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మనకు. ఓకేనా? సో ఈ కేసు అనేది మనకు క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ యాక్టివిటీస్లో టాస్క్ అనేది మనకు క్రియేట్ అయిపోవాలి. ఆటోమేటిక్గా ఓపెన్ యాక్టివిటీస్లో మనకు టాస్క్ అనేది క్రియేట్ అయిపోవాలి. అంటే ఈ కేసుకు సంబంధించిన టాస్క్ అనమాట, ఈ కేసుకు సంబంధించిన టాస్క్ అనేది మనకు ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోవాలి. ఎప్పుడు? కేసు క్రియేట్ అయిన తర్వాత టాస్క్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోవాలి. తర్వాత సో ఎడిట్. సో ఇప్పుడు నాకు టాస్క్ క్రియేట్ అయిపోయింది. ఓకేనా? టాస్క్ క్రియేట్ అయిపోయింది, స్టేటస్ నీవు ఉంది ఇక్కడ, రైట్? స్టేటస్ నీవు ఉంది. స్టేటస్ నాకు ఎస్కలేట్ అవ్వాలి. సో ఫీల్డ్ అప్డేట్ అయిపోవాలి ఆటోమేటిక్గా. ఓకేనా? సో కేసు రీజన్ వచ్చేసి ఫోన్ కానీ ఇంకా మీడియం కానీ, లేకపోతే కేసు ప్రయారిటీ నాకు లో ఉన్నప్పుడు ఇది నీవుగా పెట్టుకోవాలి, కేసు ప్రయారిటీ హైలో ఉన్నప్పుడు. ఓకేనా? కేసు ప్రయారిటీ హైలో ఉంటే నాకు స్టేటస్ అనేది ఆటోమేటిక్గా ఎస్క్రేటెడ్ అని అప్డేట్ అయిపోవాలి. ఓకేనా? కేసు మీడియం లో హై ఉంటాయి కదా, నాకు కేసు ప్రయారిటీ హైలో ఉన్నప్పుడు నాకు స్టేటస్ వచ్చేసి ఆటోమేటిక్గా ఎస్క్రేట్ అయిపోవాలి. మనం దీన్ని మాన్యువల్గా చేయాల్సిన పని లేదనమాట. సో ఇప్పుడు లెట్స్ సే కేసుకి నేను ఇవ్వలో పెట్టుకుంటాను. సో నా కేసు హైలో ఉంది. సే కేసు హైలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నాకు స్టేటస్ అనేది ఎస్క్రేట్ అయిపోవాలి. ఓకేనా? ఆటోమేటిక్గా నాకు స్టేటస్ అనేది ఎస్క్రేట్ అయిపోవాలి. సో దీన్ని ఏమంటామంటే మనం ఫీల్డ్ అప్డేట్ అంటాం. ఫీల్డ్ అప్డేట్ అయిపోవాలి నాకు ఆటోమేటిక్గా. సో ఇక్కడ ఈ వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూ న్యూకి బదులుగా వేరే ఎస్క్రేట్ అనే వాల్యూ అప్డేట్ అయిపోవాలి. సో ఒకటి టాస్క్ క్రియేట్ అయిపోవాలి ఇక్కడ కేసు క్రియేట్ చేసినప్పుడు. కేసు క్రియేట్ చేసినప్పుడు ఎప్పుడు? కేసు ప్రయారిటీ హైలో ఉన్నప్పుడు కానీ మీడియంలో ఉన్నప్పుడు కానీ నాకు టాస్క్ అనేది క్రియేట్ అయిపోవాలి. సో అదొకటి. సో లేదు అంటే ఫీల్డ్ అప్డేట్ కావాలని ఇంకో యాక్షన్ తీసుకున్నావు అంటే కేసు ప్రయారిటీ హైలో ఉన్నప్పుడు నాకు టాస్క్ అనేది, ఐ మీన్ స్టేటస్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోవాలి. సో దీన్ని ఇక్కడ మనం ఏమంటే ఫీల్డ్ అప్డేట్ అయిపోతుంది కాబట్టి దీన్ని ఫీల్డ్ అప్డేట్ అంటాం. ఇక టాస్క్ క్రియేట్ అయిపోతుంది కాబట్టి టాస్క్ అంటాం. తర్వాత ఇది అప్డేట్ అయిన తర్వాత నాకు బ్యాక్ ఎండ్లో ఒక మెయిల్ రావాలి. ఓకేనా? సో ఇది స్టేటస్ న్యూ నుంచి ఎస్క్యూఎల్గా అప్డేట్ అయిన తర్వాత నాకు బ్యాక్ ఎండ్లో ఒక మెయిల్ రావాలి. ఏదో ఒక టెంప్లెట్ నుంచి, అంటే ఏదో ఒక మెయిల్ నాకు ఆటోమేటిక్గా వచ్చేయాలి. లైక్ యువర్ స్టేటస్ హెస్ బిన్ ఎస్క్యూఎల్డ్ అనో, లేకపోతే ఏదైనా మనం ఇచ్చే ఒక టెంప్లెట్, ఏదైనా ఒక టెంప్లెట్ ఉంటుంది కదా, ఆ టెంప్లెట్ నాకు ఆటోమేటిక్గా బ్యాక్ ఎండ్లో మెయిల్ రావాలి. ఓకేనా? దాన్ని వచ్చేసి మనం ఈమెయిల్ అలర్ట్ అంటాం. బ్యాక్ ఎండ్స్లో మనకు ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ లేకపోతే ఇంకేమైనా జరిగినప్పుడు మనకు ఈమెయిల్స్ వస్తాయి కదా, ఈమెయిల్ అలర్ట్స్ అని. సో అలాగా నాకు ఈమెయిల్ అనేది అలర్ట్ రావాలి. ఓకేనా? సో ఇప్పుడు ఒక టాస్క్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆటోమేటిక్గా ఫీల్డ్ ఎలా అప్డేట్ చేయాలి, బ్యాక్ ఎండ్లో మనకు ఈమెయిల్ అలర్ట్ ఎలా రావాలి అనేది మనకు వర్క్ ఫ్లో రూల్లో చేస్తామన్నమాట. సో వర్క్ ఫ్లో రూల్స్లో మెయిన్గా మనకు 4 యాక్షన్స్ ఉంటాయి. టాస్క్ ఎలా క్రియేట్ చేస్తాం ఆటోమేటిక్గా, ఫీల్డ్ ఎలా అప్డేట్ చేస్తాం, తర్వాత బ్యాక్ ఎండ్ నుంచి మెయిల్స్ ఆటోమేటిక్గా ఎలా వస్తాయి. ఓకేనా? సో అది మనం ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం.
So let's say, so manaku workflow rules lo main ga four actions untai. So ikkadiki velthe workflow rules ikkada untai. So workflow rules. సో ఇక్కడ మనకు ఫ్రెష్గా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మనకు రూల్స్ అయితే ఏం లేదు రైట్. ఇక్కడ న్యూ క్లిక్ చేసిన తర్వాత ఏ ఆబ్జెక్ట్ పైన మీరు వర్క్ఫ్లో రూల్ రాయాలనుకుంటున్నారు, ఎనీ ఆబ్జెక్ట్, ఈవెన్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అయినా మీరు రాసుకోవచ్చు, కస్టమ్ ఆబ్జెక్ట్ పైన అయినా మీరు రాసుకోవచ్చు. సో నెక్స్ట్ సే నేను కేస్ ఆబ్జెక్ట్ పైన వెళ్తున్నాను, కేస్ ఆబ్జెక్ట్ నెక్స్ట్. సో ఇక్కడ మనకు కండిషన్స్ అనేవి అప్లై అవుతాయి, ఇక్కడ మనకు కండిషన్స్ అనేవి అప్లై అవుతాయి. సో ఇక్కడ మనం కేస్ రూల్ రాసుకుంటాం జస్ట్. సో టెస్ట్ కేస్ అని ఒక కేసు రాసుకుంటాం. సో మెయిన్గా మనకు ఎవాల్యుయేషన్ క్రైటీరియా, సో ఇది వర్క్ఫ్లో రూల్స్ ఎప్పుడు ఫైర్ అవ్వాలి మనకు, వర్క్ఫ్లో రూల్స్ ఎప్పుడు ఫైర్ అవ్వాలి మనకు. సో క్రియేట్ అయినప్పుడు ఫైర్ అవ్వాలా, లేకపోతే క్రియేట్ ప్లస్ అప్డేట్ చేసినప్పుడు ఫైర్ అవ్వాలా, అంటే ఎడిట్ చేసినప్పుడు ఫైర్ అవ్వాలా, లేకపోతే సబ్సీక్వెంట్లీ మెట్ క్రైటీరియా, సో అప్పుడు మీకు ఫైర్ కావాలా, ఓకేనా? సో అప్పుడు మీకు కేస్ అనేది ఫైర్ కావాలనేది ఉంటుందన్నమాట. త్రీ ఎవాల్యుయేషన్ క్రైటీరియా ఇవి ఎలా అనేది మీకు చెప్తాను. తర్వాత రూల్ క్రైటీరియా, మనకి రూల్ను ఎలా రాసుకుంటారు, మన కండిషన్ ఏంటి, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కేసు ప్రయారిటీ హైలో ఉన్నప్పుడు లేకపోతే కేసు ఓపెన్లో ఉండాలి అన్నప్పుడు మనకు అది మన కండిషన్ అవుతుంది రైట్. సో ఇది రూల్ రూల్ క్రైటీరియా. లేదు మీరు ఫార్ములా రాసుకుంటానంటే ఏదైనా ఒక ఫార్ములా మెట్ చేసుకొని కూడా రాసుకోవచ్చు దాన్ని. సో క్రైటీరియా మూలకి మెట్కి వెళ్దాం. సరే, సో క్రియేటెడ్ అంటే, సో ఎవాల్యుయేషన్ క్రైటీరియా అంటారు వీటిని. సో వీటిని ఎవాల్యుయేషన్ క్రైటీరియా అంటారు. సో క్రియేటెడ్ అంటే మనకు ఎప్పుడైతే రికార్డ్ క్రియేట్ అవుతుందో, ఎప్పుడైతే రికార్డ్ మనకు క్రియేట్ అవుతుందో అప్పుడు మాత్రమే వర్క్ఫ్లో అనేది, వర్క్ఫ్లో యాక్షన్స్ అనేవి ఫైర్ అవుతాయి, ఓకేనా? తర్వాత క్రియేటెడ్ అండ్ ఎవ్రీ టైమ్ ఇట్స్ ఎడిటెడ్, అంటే క్రియేట్ చేసినప్పుడు ఫైర్ అవుతాయి, అట్ ది సేమ్ టైం ఎడిట్ చేసినప్పుడు కూడా ఫైర్ అవుతాయి. థర్డ్, సో క్రియేటెడ్ అండ్ ఎడిటెడ్ సబ్సీక్వెంట్లీ మెట్ క్రైటీరియా. సో దీని అర్థం ఏంటంటే రికార్డు క్రియేట్ అయినప్పుడు ఫైర్ అవుతాయి, అట్ ది సేమ్ టైం ఎడిట్ చేసినప్పుడు ఫైర్ అవుతాయి, ఒకసారి కండిషన్ మెట్ అయిన తర్వాత అక్కడితో ఫైర్ అయ్యి అక్కడితో స్టాప్ అయిపోతాయి, ఇంకా మళ్ళీ మళ్ళీ ఫైర్ కావు, ఓకేనా? సో మీకు ఒక్కో దానిపైన ఎగ్జాంపుల్ చూపిస్తే కానీ మీకు క్లియర్గా అర్థం కాదు. సో ఫస్ట్ మనం క్రియేటెడ్ ఆప్షన్ తీసుకుందాం, ఓకేనా? తర్వాత ఇక్కడ మనం కండిషన్. సో ఇక్కడ కేస్ క్లోజ్ నాట్ ఈక్వల్ టు ట్రూ, అంటే కేసు అనేది ఓపెన్లో ఉండాలి, కేసు క్లోజ్ అయ్యి ఉండకూడదు నా కండిషన్, ఓకేనా? సో కేసు నాట్ ఈక్వల్ టు ట్రూ అంటే కేసు ఖచ్చితంగా ఓపెన్లో ఉండాలి. తర్వాత సెకండ్ కండిషన్ వచ్చేసి కేసు ప్రయారిటీ కదా మనం అనుకోయింది, ఓకే, కేసు ప్రయారిటీ ఈక్వల్ టు హై, ఓకే. సో ఇప్పుడు నా కండిషన్ ఏంటంటే కేసు క్లోజ్ అయ్యి ఉండకూడదు, అంటే కేసు ఓపెన్లో ఉండాలి, తర్వాత కేసు ప్రయారిటీ ఈక్వల్ టు హై, ఓకేనా? సో కేసు ప్రయారిటీ హైలో ఉండాలి, కేసు ఓపెన్లో ఉండాలి, సో అప్పుడే నాకు వర్క్ఫ్లో అనేది ఫైర్ అవుతుంది నా కండిషన్ ప్రకారం, రైట్? సో ఇక్కడ సేవన్ నెక్స్ట్, సేవన్ నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ మనకు యాక్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ మనకు ఇమీడియట్ వర్క్ఫ్లో యాక్షన్స్, తర్వాత టైం డిపెండెంట్ వర్క్ఫ్లో యాక్షన్స్, ఓకేనా? సో ఇమీడియట్ వర్క్ఫ్లో యాక్షన్స్ అంటే ఏంటంటే రికార్డు క్రియేట్ అయిన తర్వాత వెంటనే యాక్షన్స్ అనేవి ఫైర్ అవుతాయి. సో దాన్ని మనం ఇమీడియట్ వర్క్ఫ్లో యాక్షన్స్ అంటాం. సో టైం డిపెండెంట్ వర్క్ఫ్లో యాక్షన్స్ అంటే మనం రికార్డ్ క్రియేట్ అయిన తర్వాత ఎప్పుడు ఫైర్ అవ్వాలి, ఎప్పుడు ఫైర్ అవ్వాలి అనేది మనం సెట్ చేసుకుంటాం. లైక్ రికార్డ్ క్రియేట్ అయినాక 1 అవర్కా, లేకపోతే 1 డేకా, 1 వీక్కా అనేది మనకు ఫైర్ అవ్వాలి. అప్పుడు కావాలనుకుంటే టైం డిపెండెంట్కి వెళ్తాం. సో వెంటనే ఫైర్ అవ్వాలి అంటే ఇమీడియట్ యాక్షన్స్కి వెళ్తాం, ఓకేనా? సరే, ఫస్ట్ ఇమీడియట్ యాక్షన్స్ చూద్దాం, తర్వాత టైం డిపెండెంట్ యాక్షన్స్ చూద్దాం. సరే, సో ఇమీడియట్ యాక్షన్స్. సో ఇక్కడ యాడ్ వర్క్ఫ్లో యాక్షన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేస్తే మనకు 4 యాక్షన్స్ కనిపిస్తాయి. సో టాస్క్, ఓకేనా? ఇందాక మనం చెప్పుకున్నాం ఇక్కడ ఒక టాస్క్ క్రియేట్ అయిపోవాలి, ఓపెన్ యాక్టివిటీస్లో టాస్క్ అనేది క్రియేట్ అవ్వాలి. ఎప్పుడు? కేస్ ప్రయారిటీ హైలో ఉన్నప్పుడు. దానికి మనం ఏం వాడుకుంటాం? టాస్క్ అనే యాక్షన్ తీసుకుంటాం. తర్వాత ఈమెయిల్ అలర్ట్. సో ఈమెయిల్ అలర్ట్ మనకు అది కేస్ ప్రయారిటీ హైలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నాకు ఈమెయిల్ అలర్ట్ వచ్చేయాలి బ్యాక్ఎండ్లో, ఓకేనా? అది దానికి మనం ఈమెయిల్ యాక్షన్ యూజ్ చేసుకుంటాం. తర్వాత ఫీల్డ్ అప్డేట్. ఇక్కడ మనకు స్టేటస్ ఉంది కదా, స్టేటస్ ఆటోమేటిక్గా ఎస్క్యులేట్ అయిపోవాలనుకుంటున్నాం కదా, సో దానికి మనం ఏం తీసుకుంటామంటే ఫీల్డ్ అప్డేట్, ఓకేనా? తర్వాత అవుట్బౌండ్ మెసేజ్.
సో ఈ అవుట్ బౌండ్ మెసేజ్ అనేది మనకి ఇంటిగ్రేషన్స్ కి సంబంధించింది సో ఈ ఫస్ట్ ఈ త్రీ యాక్షన్స్ చెప్పిన తర్వాత మీకు అవుట్ బౌండ్ మెసేజ్ గురించి చెప్తాను ఓకేనా సో ఫస్ట్ మనం టాస్క్ తీసుకుందాం టాస్క్ టాస్క్ ని సెలెక్ట్ చేసుకున్నాం రైట్ సో అసైన్ టు ఎవరికి అసైన్ చేయాలనుకుంటున్నారు మీరు అసైన్ టు ఎవరికి అసైన్ చేయాలనుకుంటున్నారు మీరు సందీప్ అసైన్ చేయాలనుకుంటున్నారా లేకపోతే గోపాల్కి అసైన్ చేయాలనుకుంటున్నారా లేకపోతే వేరే వాళ్ళకి అసైన్ చేయాలనుకుంటున్నారా అనేది ఇక్కడ అసైన్ టు పెట్టుకుంటాం తర్వాత సబ్జెక్ట్ ప్లీజ్ చెక్ టాస్క్ అని పెడతాను ఓకేనా సో ఇక్కడ డ్యూ డేట్ ఇప్పుడు మీరు ట్రిగ్గర్ డేట్ ఎప్పుడు పెట్టుకోవాలనుకుంటున్నారో అప్పుడు పెట్టుకోవచ్చు లేదంటే టైం క్లోజ్ అయిన తర్వాత కావాలనుకుంటే ఆ టైంని మీరు స్పెసిఫిక్గా మీరు మెన్షన్ చేసుకోవచ్చు సో లేదు అనుకుంటే లేదు నేను రిజిస్టర్డ్ రూల్ ట్రిగ్గర్ డేట్ అని పెట్టుకుంటాను ప్లస్ జీరో డేస్ సంథింగ్ మీకు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు ఇక్కడ స్పెసిఫిక్గా ఇది టైం డిపెండెన్స్ అనేది చెప్పదు ఓకేనా సో ఇక్కడ క్లేజ్ అంటే డేట్ అండ్ టైం క్లోజ్ ఓపెన్ టైం క్లోజ్ ఎస్టిమేషన్ క్లోజ్ స్టాప్ సెన్స్ అన్నీ ఉంటాయి సో ఇవన్నీ మనకు లైట్ ఓకేనా సో ఇక్కడ నార్మల్గా మనం టాస్క్ క్రియేట్ అయినప్పుడు నాట్ స్టార్టెడ్ అనే ఉంటుంది ఇన్ ప్రోగ్రెస్ అంటే ఇన్ ప్రోగ్రెస్ కంప్లీట్ అంటే కంప్లీటెడ్ సో ఇవన్నీ మనకు టాస్క్ క్రియేట్ అయిన తర్వాత అప్డేట్ అయిపోతాయి అన్నమాట ఓకేనా సరే సో ఇప్పుడు నేను టాస్క్ని క్రియేట్ చేస్తున్నాను జస్ట్ సేవ్ సో జస్ట్ ఒక టాస్క్ అనేది మనం క్రియేట్ చేసినాం ఇంకేం చేయలేదు టాస్క్ని క్రియేట్ చేసినాం ఈ టాస్క్ని ఎవరికి అసెండ్ చేసినాం సందీప్కి అసెండ్ చేసినాం రైట్ ఓకే సో ఇప్పుడు మనకు కండిషన్ ఏంటంటే కేస్ అనేది ఓపెన్లో ఉండాలి ప్రయారిటీ ఈక్వల్ టు హై సో అప్పుడు ఉన్నప్పుడు మాత్రమే ఈ టాస్క్ అనేది మనకు ఫైర్ అవ్వాలి అని పెట్టుకున్నాం యాక్షన్ రైట్ సో డన్ తర్వాత యాక్టివేట్ యాక్టివేట్ చేస్తేనే మనకు వర్క్ ఫ్లో రూల్ యాక్షన్స్ అనేవి ఫైర్ అవుతాయి లేకపోతే ఫైర్ అవ్వవు సో యాక్టివేట్ సో ఇప్పుడు మనం ఒక రూల్ని క్రియేట్ చేసుకున్నాం సో మనకు కండిషన్ ప్రకారం కేసు ఓపెన్లో ఉండాలి కేసు ప్రయారిటీ ఈక్వల్ టు హై దాని తర్వాత మనకు ఎవాల్యుయేషన్ క్రైటీరియా ఓన్లీ రికార్డు క్రియేట్ అయినప్పుడు మాత్రం పెట్టుకున్నాం మనం రైట్ ఎవాల్యుయేషన్ క్రైటీరియా అక్కడ త్రీ ఉన్నాయి కదా క్రియేట్ అండ్ క్రియేట్ అండ్ ఎడిటెడ్ అండ్ సబ్సిక్వెంట్లీ బెట్ క్రైటీరియా త్రీ ఎవాల్యుయేషన్ క్రైటీరియా ఉన్నాయి కదా సో అక్కడ మనం ఓన్లీ రికార్డు క్రియేట్ అయినప్పుడు మాత్రమే పెట్టుకున్నాం అంటే రికార్డు క్రియేట్ చేసినప్పుడు అట్ ది సేమ్ టైం కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే మనకు టాస్క్ అనేది క్రియేట్ అయిపోతుంది రిమైనింగ్ టైంలో క్రియేట్ అవ్వదు అనమాట సో ఒక కేసుని క్రియేట్ చేద్దాం సో కేస్ సో న్యూ సో మనకు కేస్ ప్రయారిటీ హైలో ఉంటేనే మనకు టాస్క్ అనేది క్రియేట్ అయిపోవాలని పెట్టుకున్నాం రైట్ సో మనకు కేస్ ప్రయారిటీ హైలో పెడుతున్నాం తర్వాత మ్యాండేటరీ ఫీల్స్ ఏమైనా ఉంటే మ్యాండేటరీ ఫీల్స్ ఇవ్వండి సరే సేవ్ టాస్క్ అనేది క్రియేట్ అయిపోయింది చూడండి ఇక్కడ మనం టాస్క్ని క్రియేట్ చేసినాం రైట్ సందీప్కి ఒక టాస్క్ని మనం క్రియేట్ చేసుకున్నాం ప్లీజ్ చెక్ టాస్క్ అని ఒక టాస్క్ని అసైన్ చేసుకున్నాం కదా ఆ టాస్క్ మనకు ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది చూడకండి ఇక్కడ స్టేటస్ నాట్ స్టార్టెడ్ సో అప్పుడు ఏం చేస్తారు సందీప్ దీనికి వెళ్ళేసి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కామెంట్స్లో కానీ అటాచ్మెంట్స్లో కానీ మనం ప్రొవైడ్ చేస్తారు సో చూసుకుంటాం మనం చూసుకొని ఓకే సో దిస్ కేస్ ఓకే ఈ కేసు అసైన్ అయింది ఈ స్టేటస్ ఏంటి ఎలా అనేది సందీప్ చూసుకుంటాడు నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ మనకు స్టేటస్ స్టార్ట్ అయిందా లేదా అనేది సందీప్ అనేది అప్డేట్ చేస్తుంది మనకి ఇట్లా ఎడిట్ చేసుకొని కేసు స్టార్ట్ అయిందా అంటే ఇన్ ప్రోగ్రెస్ని అంటే వర్క్ చేస్తున్నాడు అని సందీప్ సో అసైన్ ఐ మీన్ సేవ్ సో స్టేటస్ టాస్క్ అనేది ఇన్ ప్రోగ్రెస్లో ఉందని అర్థమైపోతుంది సో ఇలాగ మనం టాస్క్ అనేది క్రియేట్ చేసుకుంటాం ఎప్పుడు క్రియేట్ చేస్తాం కేసు ప్రయారిటీ హైలో ఉన్నప్పుడు కేసు ప్రయారిటీ హైలో ఉన్నప్పుడు మాత్రమే మనకు టాస్క్ క్రియేట్ అయిపోతుంది లెట్స్ ఏ ఇంకో కేసు నేను క్రియేట్ చేస్తాను క్రియేట్ చేసిన తర్వాత ఆ టాస్క్ అనేది మనకు అప్డేట్ అవుతుందా లేదా చూద్దాం సో నేను ఇక్కడ కేసు ప్రయారిటీ మీడియం పెడతాను ఓకేనా మీడియం పెట్టి సేవ్ చేస్తాను ఓకే మ్యాండేటరీ ఫీల్డ్స్ ఇప్పుడు చూడండి టాస్క్ క్రియేట్ అవ్వలేదు టాస్క్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవ్వలేదు సో ఎందుకు మన కండిషన్ మ్యాచ్ అవ్వలేదు రైట్ మన బ్యాక్ ఎండ్లో ఉన్న మన కండిషన్ ఏంటి కేసు ఓపెన్లో ఉండాలి ఒక కండిషన్ సాటిస్ఫై అయింది అంటే ఈ కేసు ఓపెన్లో ఉంది రైట్ క్లోజ్ అంటే క్లోజ్ అయిపోద్ది సో ఇది క్లోజ్ క్లాస్ ఓపెన్లో ఉంది రైట్ సో ఇక్కడ మనకు ప్రయారిటీ అనేది మీడియంగా ఉంది ప్రయారిటీ హైలో ఉంటేనే మనకు కండిషన్ సాటిస్ఫై అయిపోయి టాస్క్ అనేది క్రియేట్ అయిపోతుంది మన కండిషన్ ప్రకారం రైట్ కేసు ప్రయారిటీ ఈక్వల్ టు హైలో ఉన్నప్పుడు మాత్రమే టాస్క్ అనేది క్రియేట్ అయిపోతుంది ఓకే సో ఇప్పుడు మనం ఇంతకుముందు క్రియేట్ చేసిన కేసుకి వెళ్దాం సో ఇప్పుడు దీన్ని నేను మళ్ళీ ఎడిట్ చేసి సో ఎడిట్ చేసి సింపుల్గా ఏం చేయట్లేదు ఎడిట్ చేసి మళ్ళీ సేవ్ చేస్తున్నాను కేసు ప్రయారిటీ హైలో ఉంది ఆల్రెడీ మళ్ళీ ఎడిట్ చేసి సేవ్ చేస్తున్నాను అంటే రికార్డ్ని అప్డేట్ చేస్తున్నాను నేను అప్డేట్ చేసినప్పుడు ఇక్కడ నాకు ఇంకొక టాస్క్ క్రియేట్ అయిపోతుంది
ఎప్పుడు మన ఎవాల్యుయేషన్ క్రైటీరియా క్రియేట్ అండ్ ఎవ్రీ టైమ్ ఇట్స్ ఎడిటెడ్ అని తీసుకున్నప్పుడు. సో ఇంతకుముందు క్రియేట్ తీసుకున్నప్పుడు ఓన్లీ రికార్డు క్రియేట్ చేసినప్పుడు మాత్రమే కండిషన్ సాటిస్ఫై అయితే మనం టాస్క్ అనేది క్రియేట్ అయిపోతుంది. సెకండ్ ఆప్షన్ మనకు క్రియేట్ అండ్ ఎడిటెడ్ అని తీసుకున్నామంటే ఏమవుతుంది అంటే రికార్డు క్రియేట్ అయినప్పుడు యాక్షన్ ఫైర్ అవుతుంది, అట్ ది సేమ్ టైం ఎడిట్ చేసినప్పుడు యాక్షన్ ఫైర్ అవుతుంది. రైట్, కావాలంటే ఇప్పుడు చూడండి, ఇందాక మనం దీన్ని ఎడిట్ చేసినాం, యాక్షన్ మనకి ఫైర్ అవ్వలేదు. రైట్, సో ఎడిట్, ఇప్పుడు నేనేం చేయట్లేదు, కేస్ ప్రయారిటీ హైలోనే ఉంటుంది, సో సేవ్. రికార్డ్ జస్ట్ అప్డేట్ చేసినాం అంతే. చూడండి టాస్క్ క్రియేట్ అయిపోయింది, ఇంకో టాస్క్ క్రియేట్ అయిపోయింది. రైట్, సో ఇప్పుడు నేను దీన్ని ఎడిట్ చేసి నేను స్టేటస్ మారుతున్నా, సో సేవ్ చేస్తున్నా. సో నా కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు, టాస్క్ అనేది క్రియేట్ అవ్వదు. రైట్, టాస్క్ అనేది క్రియేట్ అవ్వదు. సో అదే నెక్స్ట్ నేను మళ్ళీ దీన్ని ఎడిట్ చేసి మీడియం నుంచి లో నుంచి హైలో పెడుతున్నా, మన కండిషన్ సాటిస్ఫై అయింది, సేవ్ చేస్తున్నా. సో మళ్ళీ టాస్క్ అనేది క్రియేట్ అయిపోయింది. మనం అప్డేట్ చేసినప్పుడు కూడా మనకు యాక్షన్స్ ఫైర్ అవ్వాలి, అంటే రికార్డ్ని అప్డేట్ చేసిన అంటే రికార్డ్ని ఎడిట్ చేసి సేవ్ చేసినప్పుడు కూడా యాక్షన్స్ ఫైర్ అవ్వాలి అంటే మనం ఏం తీసుకోవాలి, ఇక్కడ ఎవాల్యుయేషన్ క్రైటీరియాలోన ఎవాల్యుయేషన్ క్రైటీరియాలోన మనం క్రియేటెడ్ అండ్ ఎవ్రీ టైమ్ ఇట్స్ ఎడిటెడ్ అని తీసుకోవాలి. లేదు ఓన్లీ క్రియేటెడ్ అని తీసుకుంటే మనం రికార్డ్ని ఎడిట్ చేసి సేవ్ చేస్తే మళ్ళీ యాక్షన్స్ అనేవి ఫైర్ అవ్వవు. రైట్, ఇప్పుడు మనం క్రియేటెడ్ మాత్రమే తీసుకున్నాం. ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ రికార్డ్ని ఎడిట్ చేసి మళ్ళీ సేవ్ చేస్తాను, సేవ్ చేస్తే నాకు టాస్క్ అనేది క్రియేట్ అవ్వదు. సో ఎందుకు అవ్వదు అంటే నేను అక్కడ ఎవాల్యుయేషన్ క్రైటీరియాలోన ఓన్లీ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే నాకు టాస్క్ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే యాక్షన్ ఫైర్ అవ్వాలని పెట్టుకున్నాను నేను. సో అందుకని నాకు టాస్క్ అనేది క్రియేట్ అవ్వదు. ఓకేనా, అందుకని నాకు టాస్క్ అనేది క్రియేట్ అవ్వదు. రైట్, సరే ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని ఎవాల్యుయేషన్ క్రైటీరియాని క్రియేటెడ్ అండ్ ఎవ్రీ టైంకి ఎడిటెడ్గా మార్చుకుంటే ఏమవుతుంది, మళ్ళీ రికార్డ్ అనేది నేను ఎడిట్ చేసినప్పుడు కూడా ఫైర్ అవుతుంది. రైట్, సో ఎడిట్, నా కండిషన్ మ్యాచ్ చేసుకుంటున్నాను, ప్రయారిటీ ఈక్వల్ హై, సేవ్. సో ఇందాక మూడు ఉన్నాయి, ఇప్పుడు నాలుగు అనేది క్రియేట్ అయిపోతుంది. చూడండి ఫోర్ టాస్క్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇలాగ మీరు 100 times ని రికార్డ్ని ఎడిట్ చేసి సేవ్ చేస్తే మీకు 100 times అక్కడ మరి ఏవైతే యాక్షన్స్ క్రియేట్ చేసుకుంటామో ఆ యాక్షన్స్ అనేవి ఫైర్ అవుతూ ఉంటాయి. ఓకేనా, ఆ యాక్షన్స్ అనేవి ఫైర్ అవుతూ ఉంటాయి. లేదు మీకు ఓన్లీ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే, ఓన్లీ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే మీకు యాక్షన్ ఫైర్ అవ్వాలి అనుకుంటే ఎవాల్యుయేషన్ క్రైటీరియాలో ఓన్లీ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే ఫైర్ చేసుకుంటాం. సో అది డిఫరెన్స్. తర్వాత థర్డ్ డిఫరెన్స్ వచ్చేసి మూడో ఎవాల్యుయేషన్ క్రైటీరియా వచ్చేసి, సో క్రియేటెడ్ అండ్ ఎనీ టైమ్ ఇట్స్ ఎడిటెడ్ సబ్సీక్వెంట్లీ మెట్ క్రైటీరియా. అంటే దీని అర్థం ఏంటి అంటే మనం రికార్డ్ని క్రియేట్ చేసినప్పుడు ఫైర్ అవుతుంది, అట్ ది సేమ్ టైం ఎడిట్ చేసినప్పుడు ఫైర్ అవుతుంది, ఎడిట్ చేసినప్పుడు ఫైర్ అవుతుంది, సబ్సీక్వెంట్లీ మెట్ క్రైటీరియా. ఒకసారి క్రైటీరియా మెట్ అయితే అక్కడితో ఫైర్ అయిపోయి స్టాప్ అయిపోతుంది, మళ్ళీ మళ్ళీ ఫైర్ అవ్వదు. ఓకేనా, కానీ క్రియేటెడ్ అండ్ ఎడిటెడ్లో మనకి కండిషన్ సాటిస్ఫై అయ్యి ఎడిట్ చేసినా కూడా మనకు రికార్డ్ అనేది సేవ్ అవుతుంది. రైట్, ఇప్పుడు మనం థర్డ్ ఎవాల్యుయేషన్ క్రైటీరియా తీసుకుందాం. సో దీన్ని ఎలా ఫైర్ అవుతుందో చూద్దాం. సో జస్ట్ ఎడిట్. సో ఇప్పుడు నేను దీన్ని మీ లోకి పెట్టుకుంటాను, లో సేవ్. సో ఇప్పుడు మనకు కండిషన్ మ్యాచ్ కాలేదు కాబట్టి ఏ టాస్క్ క్రియేట్ అవ్వలేదు. రైట్, సో ఇప్పుడు నేను ఇక్కడ ప్రయారిటీ హైలో పెట్టి సేవ్ చేస్తాను. సో కండిషన్ మ్యాచ్ అయింది, టాస్క్ అనేది క్రియేట్ అయిపోయింది. రైట్, సో ఇంకా నా ప్రయారిటీ అనేది ఇక్కడ కండిషన్ మ్యాచ్ అయిపోయింది, ఫైర్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ సేవ్ చేసినాను అనుకో, నాకు ఇంకా మళ్ళీ టాస్క్ అనేది క్రియేట్ అవ్వదు, మళ్ళీ టాస్క్ అనేది క్రియేట్ అవ్వదు. ఎందుకంటే నా కండిషన్ ఆల్రెడీ మెట్ అయిపోయింది, అంటే కండిషన్ సాటిస్ఫై అయిపోయింది, అలాగే ఉంది. సో అందుకని నా టాస్క్లు యాక్షన్స్ అనేవి మళ్ళీ మళ్ళీ క్రియేట్ అవ్వవు. ఓకేనా, సో ఇది థర్డ్ క్రైటీరియా. అదే సెకండ్ క్రైటీరియా తీసుకున్నాం అనుకో, ఇప్పుడు చూడండి సెకండ్ క్రైటీరియా తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది అంటే మనం కండిషను మ్యాచ్ అయిన తర్వాత కూడా ఎవ్రీ టైం మనం ఎడిట్ చేస్తే కూడా మళ్ళీ మళ్ళీ ఫైర్ అవుతూనే ఉంటుంది. సో కేస్ ప్రయారిటీ హై,
సేవ్ చూడండి సీ మోర్ చూడండి మళ్ళీ ఒక టాస్క్ అనేది క్రియేట్ అయిపోయింది రైట్ సో మళ్ళీ ఎడిట్ చేస్తాను ఎడిట్ చేసి మళ్ళీ సేవ్ చేస్తాను ఆల్రెడీ ప్రయారిటీ హైలో ఉంది మళ్ళీ సేవ్ చేస్తున్నా ఇప్పుడు ఏమవుతుంది మళ్ళీ ఒక టాస్క్ అనేది క్రియేట్ అయిపోతుంది చూడండి మళ్ళీ ఇంకో టాస్క్ అనేది క్రియేట్ అయిపోతుంది అదే మనం థర్డ్ ఎవాల్యుయేషన్ క్రైటీరియా తీసుకున్నామంటే ఒకసారి కండిషన్ మెట్ అయిందంటే ఒకసారి కండిషన్ మ్యాచ్ అయింది అంటే అక్కడితో అది ఫైర్ అయిపోయి స్టాప్ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ ఫైర్ అవ్వదు సో మళ్ళీ మళ్ళీ ఫైర్ అవ్వదు అనమాట రైట్ సో ఇప్పుడు చూడండి సెవెన్ ఉన్నాయి రైట్ సో ఇప్పుడు కండిషన్ ఆల్రెడీ మ్యాచ్ అయింది ఇప్పుడు నేను దాన్ని మళ్ళీ ఎడిట్ చేసి సేవ్ చేస్తాను సో ఇంక నాకు మళ్ళీ రికార్డు ఫైర్ అవ్వదు సో ఎందుకంటే నాకు ఆల్రెడీ కండిషన్ మ్యాచ్ అయిపోయింది కాబట్టి రికార్డ్ అనేది ఫైర్ అవ్వదు ఒకసారి ఫైర్ అయిపోయి అక్కడితో స్టాప్ అయిపోతుంది అనమాట జస్ట్ మళ్ళీ ఎడిట్ మళ్ళీ సేవ్ ఇంకా నాకు మళ్ళీ మళ్ళీ టాస్క్లు అనేవి క్రియేట్ అవ్వవు అనమాట చూడండి మళ్ళీ మళ్ళీ టాస్క్లు అనేవి క్రియేట్ అవ్వవు సో అది మనకు ఎవాల్యుయేషన్ క్రైటీరియా త్రీ ఉంటాయి ఎవాల్యుయేషన్ క్రైటీరియా త్రీ ఉంటాయి ఈ త్రీ వచ్చేసి డిఫరెన్స్ అనమాట సో ఫస్ట్ది వచ్చేసి రికార్డు క్రియేట్ చేసినప్పుడు అంటే ఓన్లీ రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అయితే అప్పుడు మాత్రమే యాక్షన్స్ అనేవి ఫైర్ అవుతాయి ఫస్ట్ ఆప్షన్ ఇది పెట్టుకొని మనం ఎడిట్ చేసినామన్న ఎడిట్ చేసినప్పుడు యాక్షన్స్ ఫైర్ అవ్వాలంటే ఫైర్ అవ్వవు ఎందుకంటే మనం ఎవాల్యుయేషన్ క్రైటీరియా ఓన్లీ క్రియేటెడ్ మాత్రం పెట్టుకున్నాం అది ఫస్ట్ క్రైటీరియా సెకండ్ క్రైటీరియా వచ్చేసి రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు ఫైర్ అవుతుంది అట్ ది సేమ్ టైం ఎడిట్ చేసినప్పుడు ఫైర్ అవుతుంది బేస్డ్ ఆన్ మన కండిషన్ కండిషన్ మ్యాచ్ అయినప్పుడు క్రియేట్ చేసినప్పుడు ఫైర్ అవుతుంది ఎడిట్ చేసినప్పుడు ఫైర్ అవుతుంది ఓకేనా తర్వాత థర్డ్ ఆప్షన్ క్రియేట్ చేసినప్పుడు ఫైర్ అవుతుంది ఎడిట్ చేసినప్పుడు ఫైర్ అవుతుంది ఎప్పుడు మన కండిషన్ ఒకసారి మ్యాచ్ అయితే అక్కడితో ఫైర్ అయిపోయి స్టాప్ అయిపోతాయి ఇంక మళ్ళీ మళ్ళీ ఫైర్ అవ్వవు ఓకేనా సో ఇవి మనకు త్రీ ఎవాల్యుయేషన్ క్రైటీరియా ఈ ఎవాల్యుయేషన్ క్రైటీరియాని బేస్ చేసుకొని మనకు యాక్షన్స్ అనేవి ఫైర్ అవుతాయి ఎప్పుడు ఫైర్ అవ్వాలి అంటే రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు ఫైర్ అవ్వాలా లేకపోతే రికార్డ్ని క్రియేట్ చేసి ఎడిట్ చేసినప్పుడు ఫైర్ అవ్వాలా లేకపోతే రికార్డ్ని క్రియేట్ చేసి ఎడిట్ చేసినప్పుడు సబ్సిక్వెంట్లీ మెట్ క్రైటీరియా అంటే మన క్రైటీరియా ఒకసారి మ్యాచ్ అయితే అక్కడితో ఫైర్ అయ్యి స్టాప్ అయిపోతాయి మళ్ళీ మళ్ళీ ఫైర్ అవ్వకూడదు సో ఆ టైంలో మనకి యాక్షన్స్ ఫైర్ అవ్వాలనేది ఇక్కడ మనం డిఫైన్ చేసుకుంటాం ఓకేనా సో ఈ త్రీ దాంట్లో ఏమో డౌట్స్ ఉన్నాయి మీకు ఈ ఎవాల్యుయేషన్ క్రైటీరియాలో ఏమో డౌట్స్ ఉన్నాయి సుష్మిత ఈ వర్క్ ఫ్లోస్ అనేవి ఎక్కడ యూస్ చేస్తామన్నా మనకు రికార్డ్స్ పైన యూస్ చేసుకుంటాం అమ్మా ఇది ఆటోమేటెడ్ ప్రాసెస్ మనకు ఇది రికార్డ్స్ పైన మనం యూస్ చేసుకుంటాం ఏ అప్డేట్ అయినా మనం తీసుకోవచ్చు రికార్డ్స్ పైన ఆ డేటా ఉంది కదా ఆ డేటా మనకు దానిపైన యూస్ చేసుకుంటాం మనం ఈ వర్క్ ఫ్లోస్ ఎట్లా ఐ మీన్ ఏం చేయాలి అని మనకి రిక్వైర్మెంట్ వస్తుందా అన్న దేనికి ఏ ఆబ్జెక్ట్ కి మీరు చెప్తారు ఏ ఆబ్జెక్ట్ పైన చేయాలి ఏం చేయాలని వాళ్ళు చెప్తారు సో ఇప్పుడు నాకు కేస్ ఆబ్జెక్ట్ పైన చేయాలి ఏ రూల్ పెట్టాలి అని కూడా వాళ్ళు చెప్తారు అన్న రిక్వైర్మెంట్స్ లో ఏ క్రైటీరియా పెట్టాలన్న ఏ క్రైటీరియా పెట్టాలని వాళ్ళు చెప్తారు అంటే వాళ్ళు చెప్పలేదు అనుకో మనం అడగాలి వాళ్ళు చెప్పలేదు అనుకో మనం అడగాలి అంటే రికార్డ్ మీకు క్రియేట్ అయినప్పుడు ఫైర్ అవ్వాలా లేకపోతే ఎడిట్ చేసినప్పుడు కూడా ఫైర్ అవ్వాలా లేకపోతే సబ్సిక్వెంట్ మెట్ క్రైటీరియా అయినప్పుడు కూడా మీకు ఫైర్ అవ్వాలా అని మనం క్వశ్చన్ వేయాలి వాళ్ళు చెప్పలేదు అనుకో మనం క్వశ్చన్ వేయాలి ఓకేనా సో లెట్స్ సే వాళ్ళు కేస్ అని ఒక ఆబ్జెక్ట్ ఇచ్చారు కేస్ ఆబ్జెక్ట్లో ఇచ్చిన తర్వాత నా కండిషన్ ఏంటంటే కేస్ ప్రయారిటీ హైలో ఉన్నప్పుడు నాకు టాస్క్ క్రియేట్ అవ్వాలని వాళ్ళు కండిషన్ పెడతారు ఓకేనా సో టాస్క్ క్రియేట్ అవ్వాలన్నప్పుడు మనం ఏం చేస్తాం ఓన్లీ టాస్క్ యాక్షన్ మాత్రమే తీసుకుంటాం ఓకేనా లేదు నాకు కేస్ ప్రయారిటీ హైలో ఉన్నప్పుడు టాస్క్ క్రియేట్ అవ్వాలి అట్ ది సేమ్ టైం స్టేటస్ ఫీల్డ్ కూడా అప్డేట్ అయిపోవాలి ఎస్క్యూటెడ్గా అని చెప్తున్నారు అనుకోండి అప్పుడు మనం ఏం చేస్తాం మళ్ళీ ఈ వర్క్ ఫ్లో రూల్కి వెళ్ళేసి ఇక్కడ మనకు టాస్క్ ఉంది కదా దీన్ని ఎడిట్ చేసుకుంటాం వర్క్ ఫ్లో రూల్ ఎడిట్ చేసుకొని మళ్ళీ ఇంకో యాక్షన్ తీసుకుంటాం ఫీల్డ్ అప్డేట్ యాక్షన్ తీసుకుంటాం ఓకేనా సో ఈ ఫీల్డ్ అప్డేట్ అనేది ఎలా ఫైల్ అవుతుందో చూద్దాం సో ఇక్కడ మనం ఒక తీసుకుందాం నెక్స్ట్ సో అప్డేట్ సో ఫీల్డ్ లేకపోతే అప్డేట్ స్టేటస్ ఫీల్డ్ అని పెడదాం స్టేటస్ ఫీల్డ్ తర్వాత ఏ ఫీల్డ్ మీరు అప్డేట్ చేయాలనుకుంటున్నారు సో నేను కేస్ స్టేటస్ని అప్డేట్ చేయాలనుకుంటున్నాను స్టేటస్ తీసుకుంటాం
తర్వాత స్పెసిఫిక్ వాల్యూ సో మీరు ఏ వాల్యూని అప్డేట్ చేయాలనుకుంటున్నారు నేను SQL డేటాని అప్డేట్ చేయాలనుకుంటున్నాను ఓకేనా స్టేటస్ని ఈ వాల్యూ ఉన్నాయి కదా న్యూ వర్క్ ఫ్లో ఐ మీన్ వర్కింగ్ SQL డేటా క్లోజ్ ఉంది కదా నాకు SQL డేటాని అప్డేట్ చేయాలనుకుంటున్నాను సో సే సో ఇప్పుడు మనకు టాస్క్ని క్రియేట్ చేసుకున్నాం ఒక యాక్షన్ పెట్టుకున్నాం అట్ ది సేమ్ టైం ఫీల్డ్ అప్డేట్ని ఒక యాక్షన్ పెట్టుకున్నాం రైట్ డన్ ఓకే సో ఇప్పుడు మనం ఎవాల్యుయేషన్ క్రైటీరియా మార్చుదాం సో ఓన్లీ రికార్డు క్రియేట్ అయినప్పుడు మాత్రమే పెట్టుకుందాం సో అప్పుడు అర్థం ఏంటి మనకు రికార్డు క్రియేట్ అయినప్పుడు మాత్రమే మన కండిషన్ సాటిస్ఫై అయితే ఆ టూ యాక్షన్స్ అనేవి మనకు ఫైర్ అవుతాయి రైట్ ఓకే సో ఇప్పుడు మనం కొత్త కేసుని క్రియేట్ చేద్దాం మళ్ళీ కేస్ న్యూ సో జస్ట్ నేను సేవ్ చేస్తున్నా ఫోన్ సో ఇప్పుడు చెప్పండి ఇప్పుడు నేను కేసుని క్రియేట్ చేసిన తర్వాత మనకు యాక్షన్స్ ఫైర్ అవుతాయా ఓ హలో క్రియేట్ చేసాక అవుతాయన్నా అవుతాయా ఓకే సందీప్ మీరు ప్రయారిటీ హైలో ఉన్నప్పుడు మన కండిషన్ సాటిస్ఫై అయితేనే మనకి యాక్షన్స్ అనేవి ఫైర్ అవుతాయి సో జస్ట్ రికార్డ్ని మనం సేవ్ చేస్తున్నాం సో రికార్డ్ని సేవ్ చేసినప్పుడు ఏమవుతాయి ఏం కావు ఎందుకు కావు మన కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు ఇక్కడ మన కండిషన్ సాటిస్ఫై అయితేనే యాక్షన్స్ అనేవి ఫైర్ అవుతాయి రైట్ సో ఇప్పుడు నేను దీన్ని ఎడిట్ చేసి నేను ఎడిట్ చేసి ప్రయారిటీ హైలో పెడుతున్నా సో ఇప్పుడు సేవ్ చేస్తే మన యాక్షన్స్ ఫైర్ అవుతాయా సందీప్ మీరు అవుతాయా ఓకే యువరాజ్ మీరు ఎలా అవుతాయి మనం ఎవాల్యుయేషన్ క్రైటీరియాలో ఓన్లీ రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు అని తీసుకున్నాం కదా సో ఇక్కడ మనం అప్డేట్ చేసినాం కదా రికార్డ్ని రైట్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన రికార్డ్లోనే మళ్ళీ ప్రయారిటీ హై అని పెట్టుకుని అప్డేట్ చేసినాం కదా సో ఎలా అవుతాయి చూడండి ఇక్కడ ఎవాల్యుయేషన్ క్రైటీరియా మనకు ఓన్లీ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే పెట్టుకున్నాం కదా చూడండి సో రూల్ వెన్ రికార్డ్ ఇస్ క్రియేటెడ్ అన్నప్పుడు పెట్టుకున్నాం కాబట్టి రికార్డ్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే ఫైర్ అవుతాయి అది మన కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే ఫైర్ అవుతాయి ఎడిట్ చేసినప్పుడు ఫైర్ అవ్వవు అది మనకు డిఫరెన్స్ అనమాట లెట్స్ ఏ సో ఇప్పుడు దీన్ని క్లోన్ కొత్తగా మళ్ళీ క్రియేట్ స్క్రీన్ క్రియేట్ చేస్తున్నాను సో ఇప్పుడు నా ప్రయారిటీ హైలో ఉంది సో ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నా నా కండిషన్స్ మ్యాచ్ అవుతాయి ఆ టూ యాక్షన్స్ ఇప్పుడు ఫైర్ అవుతాయి చూడండి కేస్ స్టేటస్ ఎస్క్యూఎల్గా మారిపోయింది సో ఒక టాస్క్ అనేది క్రియేట్ అయిపోయింది టాస్క్ క్రియేట్ అయిపోయింది అట్ ది సేమ్ టైం స్టేటస్ అనేది ఎస్క్యూఎల్ అయిపోయింది రైట్ సో ఇప్పుడు నేను దీన్ని రికార్డ్ని ఎడిట్ చేసి ఇప్పుడు నేను లోగా పెట్టుకుంటాను మళ్ళీ స్టేటస్ని న్యూగా పెట్టుకుంటాను ఇప్పుడు నేను సేవ్ చేస్తాను సేవ్ చేస్తే మనకు ఇప్పుడు యాక్షన్స్ ఫైర్ అవుతాయి ఫైర్ అవ్వవు రికార్డ్ని ఎడిట్ చేశాను సో ఎడిట్ చేసి నేను కండిషన్ సాటిస్ఫై చేయట్లేదు ఫస్ట్ థింగ్ కండిషన్ సాటిస్ఫై చేయట్లేదు సేవ్ చేస్తాను సో నాకు యాక్షన్ ఫైర్ అవుతాయి ఫైర్ అవ్వవు కావు ఎందుకు కావు మన కండిషన్ సాటిస్ఫై కాలేదు ఇక్కడ అదొక కండిషన్ ఇంకొక కండిషన్ ఏమైనా ఉందా అదొక రీజన్ ఫైన్ కండిషన్ సాటిస్ఫై కాలేదు ఫైర్ కావు సరే ఇప్పుడు నేను కండిషన్ని సాటిస్ఫై చేస్తాను ఓకే 10 మినిట్స్ అది మళ్ళీ కనెక్ట్ అవ్వండి సో ఇప్పుడు నేను కండిషన్ సాటిస్ఫై చేస్తాను సో ఇప్పుడు మనకు యాక్షన్స్ ఫైర్ అవుతాయి అవ్వవు ఇప్పుడు అవుతాయి సేవ్ చేయకుండా సేవ్ చేస్తే అవ్వవు ఎందుకు మనం క్రియేటెడ్ అప్పుడే పెట్టాం కదా సో మనం ఓన్లీ మనం క్రియేటెడ్ మాత్రమే తీసుకున్నాం కాబట్టి యాక్షన్స్ అనేవి మనకు ఫైర్ అవ్వవు రైట్ చూడండి సో స్టేటస్ అలాగే ఉంటుంది టాస్క్ అనేది కూడా అలాగే ఉంటుంది సో నౌ ఇప్పుడు మనం ఎడిట్ చేస్తాం సో ఎవాల్యుయేషన్ క్రైటీరియాని క్రియేటెడ్ అండ్ ఎడిటెడ్ తీసుకుంటాం సేవ్ సో క్రియేటెడ్ అండ్ ఎడిటెడ్ తీసుకున్నాం సో ఇప్పుడు నేను కేసుని ఎడిట్ చేసి మన కండిషన్ మ్యాచ్ అయ్యింది సో ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను రికార్డ్ని అంటే జస్ట్ ఎడిట్ చేసి అప్డేట్ చేస్తున్నాను సో ఇప్పుడు చూడండి స్టేటస్ అనేది ఆటోమేటిక్గా ఎస్క్యులేటెడ్ అయిపోయింది అట్ ది సేమ్ టైం టాస్క్ అనేది క్రియేట్ అయిపోయింది సో ఎందుకు ఇలా ఈ వ్యాక్సిన్స్ ఫైర్ అయినాయంటే మనం ఎవాల్యుయేషన్ క్రైటీరియాలో క్రియేటెడ్ ప్లస్ ఎడిటెడ్ తీసుకున్నాం రికార్డు క్రియేట్ అయినప్పుడు ఫైర్ అవుతాయి అట్ ది సేమ్ టైం ఎడిట్ చేసినప్పుడు ఫైర్ అవుతాయి రైట్ ఇప్పుడు మనం ఎడిట్ చేసినాం సో లెట్స్ ఇప్పుడు కొత్తగా ఒక రికార్డ్ని క్రియేట్ చేద్దాం
సో క్లోన్ సో ప్రైస్ క్యారిటీ హైలో ఉంది కండిషన్ మ్యాచ్ చేసుకున్నాను నేను సో జస్ట్ సేవ్ సో ఇప్పుడు కొత్తగా ఒక రికార్డ్ని క్రియేట్ చేస్తున్నాను చూడండి స్టేటస్ అనేది ఎస్క్యూఎల్గా మారిపోయింది టాస్క్ అనేది క్రియేట్ అయిపోయింది రికార్డ్ని క్రియేట్ చేసినాము రైట్ ఇప్పుడు నేను మళ్ళీ అప్డేట్ చేస్తున్నాను సో కండిషన్ ఏం చేంజ్ చేస్తున్నాను మీడియం సో న్యూ సో ఇప్పుడు సేవ్ చేస్తే మనకు కండిషన్ సాటిస్ఫై కాలేదు కాబట్టి యాక్షన్స్ ఫైర్ కావు రైట్ చూడండి స్టేటస్ న్యూగా ఉంది టాస్క్ అనేది క్రియేట్ అవ్వలేదు నా ఎడిట్ చేసి మళ్ళీ నేను స్టేటస్ని అప్డేట్ చేస్తున్నాను ఐ మీన్ ప్రియారిటీని హైలో పెట్టుకుంటున్నాను సేవ్ చేస్తున్నాను సో ఇప్పుడు ఏమవుతుంది యాక్షన్స్ అనేవి ఫైర్ అయిపోతాయి ఎందుకు అంటే మన బ్యాక్ ఎండ్లో ఎవాల్యుయేషన్ క్రైటీరియా క్రియేట్ చేసి తీసుకున్నాం అట్ ది సేమ్ టైం ఎడిటర్ తీసుకున్నాం రెండు తీసుకున్నాం సో అందుకనే స్టేటస్ అనేది ఎస్క్యూఎల్గా మారిపోయింది టాస్క్ అనేది క్రియేట్ అయిపోయింది సో ఇప్పుడు మీరు ఇలాగా దీన్ని జస్ట్ ఏం చేయకుండా సేవ్ చేస్తారు ఏం చేయకుండా సేవ్ చేస్తారు సో మీకు టాస్క్ అనేది క్రియేట్ అయిపోతుంది చూడండి టాస్క్ అనేది క్రియేట్ అయిపోతూ వస్తుంది సో మీరు ఇక్కడ స్టేటస్ని న్యూలో పెట్టుకొని సేవ్ చేసినా కూడా మీకు యాక్షన్స్ అనేవి ఫైర్ అవుతూ వస్తాయి సో ఇట్లా మీరు 100 times చేసినారనుకోండి సో 100 times యాక్షన్స్ అనేవి ఫైర్ అవుతూ వస్తాయి ఓకేనా ఇప్పుడు చూడండి 3, 4, 5 ఉన్నాయి కదా నేను మళ్ళీ ఇప్పుడు దీన్ని ఎడిట్ చేసి మళ్ళీ సేవ్ చేస్తాను చేస్తే ఏమవుతుంది మళ్ళీ ఇంకో యాక్షన్స్ క్రియేట్ అవుతుంది చూడండి మళ్ళీ 5 అయిపోయినాయి ఇప్పుడు 6 అయిపోయినాయి రైట్ 6 అయిపోయినాయి ఇదేంటంటే క్రియేటెడ్ అండ్ ఎడిటెడ్ యాక్షన్ తీసుకున్న ఎవల్యూషన్ క్రైటీరియా తీసుకున్నప్పుడు ఒక్కసారి కండిషన్ మనకి ఇక్కడ మ్యాచ్ అయినా కూడా ఎడిట్ చేసి సేవ్ చేస్తే యాక్షన్స్ ఫైర్ అవుతూనే ఉంటాయి ఓకేనా మన కండిషన్ సాటిస్ఫై అయినా కూడా ఇక్కడ మనకు యాక్షన్స్ అనేవి ఫైర్ అవుతూనే ఉంటాయి ఎడిట్ చేసి సేవ్ చేసినప్పుడు మనకు అలా కాకూడదు అన్నప్పుడు ఏం చేయాలి అంటే ఎడిట్ చేసుకునే రికార్డ్ని సబ్సీక్వెంట్లీ మెట్ క్రైటీరియా అంటే ఒకసారి కండిషన్ మనకు మ్యాచ్ అయితే అక్కడితో మనకు యాక్షన్స్ అనేవి ఫైర్ అయిపోయి ఇంకా నెక్స్ట్ టైం మనం ఎడిట్ చేసి సేవ్ చేస్తే యాక్షన్స్ అనేవి ఫైర్ కావన్నమాట లెట్స్ సే చూద్దాం సో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ 3, 6 యాక్షన్స్ ఉన్నాయి రైట్ సో జస్ట్ ఎడిట్ ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను లోలో పెట్టుకుంటున్నాను సో న్యూ సో ఇప్పుడు మన కండిషన్ సాటిస్ఫై కాలేదు కాబట్టి ఏ యాక్షన్స్ ఫైర్ అవ్వవు రైట్ సో ఏ యాక్షన్స్ ఫైర్ అవ్వవు ఓన్లీ 6 ఉంటాయి ఓన్లీ 6 మాత్రమే ఉంటాయి రైట్ సో ఇక్కడ స్టేటస్ కూడా న్యూలో ఉంది ఇప్పుడు నేను దీన్ని ఎడిట్ చేసి నా కండిషన్ సాటిస్ఫై చేసుకుంటాను సో ప్రయారిటీ హైలో ఉంది సో ఇప్పుడు నా కండిషన్ సాటిస్ఫై అయిపోయింది యాక్షన్స్ అనేవి ఫైర్ అయిపోతాయి రైట్ సో ఇప్పుడు కండిషన్ ఒకసారి మెట్ అయిన తర్వాత అంటే కండిషన్ ఒకసారి సాటిస్ఫై అయిన తర్వాత ఆ సమయంలో మాత్రమే యాక్షన్స్ అనేవి ఫైర్ అయిపోయి ఇంకా అక్కడితో స్టాప్ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ మనం ఎడిట్ చేసి సేవ్ చేస్తే యాక్షన్స్ అనేవి ఫైర్ అవ్వవు చూద్దాం సో ప్రయారిటీ హైలో ఉంది స్టేటస్ ఎస్కలేట్ అయిపోయింది సో ఇక్కడ మనకు ఒక టాస్క్ అనేది ఎక్స్ట్రాగా క్రియేట్ అయిపోయింది 7, 3, 3, 7 టాస్క్ అనేది క్రియేట్ అయిపోయింది రైట్ సో ఇప్పుడు నేను దీన్ని ఎడిట్ చేసి మళ్ళీ సేవ్ చేస్తా ఎడిట్ చేసి సేవ్ చేస్తే నాకు టాస్క్ అనేది క్రియేట్ అవ్వదు ఇంకా చూడండి సో 4, 3, 7 మళ్ళీ దీన్ని ఎడిట్ చేసి వేరే డీటెయిల్స్ ఏమైనా మళ్ళీ ఎడిట్ చేసి నేను వేరే డీటెయిల్స్ ఏమైనా ఎంటర్ చేసినా కూడా మళ్ళీ మళ్ళీ టాస్క్ అనేది క్రియేట్ అవ్వదు సో ఎందుకు క్రియేట్ అవ్వదు అంటే నాకు ఆల్రెడీ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది అంటే ఆల్రెడీ కండిషన్ మెట్ అయిపోయింది ఇక్కడ నాకు ఓకేనా ఆల్రెడీ కండిషన్ నాకు మీట్ అయిపోయింది దీనికి సో కండిషన్ సాటిస్ఫై అయిపోయింది కాబట్టి మళ్ళీ మళ్ళీ ఫైర్ అవ్వదు కానీ మనకు సెకండ్ ఎవాల్యుయేషన్ క్రైటీరియాలో క్రియేటెడ్ ఎడిటెడ్ తీసుకున్నప్పుడు కండిషన్ మ్యాచ్ అయినా కూడా మీరు 100 times మీరు సేవ్ చేసి ఎడిట్ చేసి సేవ్ చేస్తే మీకు 100 times యాక్షన్స్ అయినా ఫైర్ అవుతూ వస్తాయి ఓకేనా సో మళ్ళీ చూద్దాం సో ఎవాల్యుయేషన్ క్రైటీరియా ఎడిట్ సో క్రియేటెడ్ అండ్ ఎడిటెడ్ సేవ్ రైట్ సో ఇప్పుడు నేను దీన్ని రికార్డ్ని ఎడిట్ చేసి సేవ్ చేస్తాను సో వేరే డీటెయిల్స్ ఎంటర్ చేస్తాను సో ఆల్రెడీ మనకి క్రైటీరియా మ్యాచ్ అయింది కాబట్టి మనకు టాస్క్ అనేది క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఇంకా ఫీల్డ్ ఒకసారి ఎస్క్యులేటర్ అయిపోయినాక ఈ వాల్యూ చేంజ్ అయితేనే ఎస్క్యులేట్ స్టేటస్ అనేది చేంజ్ అయిపోతుంది సో ఇప్పుడు చూడండి ఒక టాస్క్ అనేది క్రియేట్ అయిపోయింది 4, 4, 8 సో మళ్ళీ ఇప్పుడు దీన్ని మళ్ళీ ఎడిట్ చేయండి మళ్ళీ సేవ్ చేయండి మళ్ళీ ఒక టాస్క్ అనేది క్రియేట్ అయిపోతుంది రైట్ చూడండి మళ్ళీ ఒక టాస్క్ అనేది క్రియేట్ అయిపోయింది సో ఇలాగ మీరు 100 times ఎడిట్ చేసి సేవ్ చేసినా కూడా టాస్క్ అనేది క్రియేట్ అవుతూ వస్తుంది కానీ సబ్సిక్వెంట్లీ మెట్ క్రైటీరియా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒకసారి మన కండిషన్ మ్యాచ్ అయితే మ్యాచ్ అయినప్పుడు మాత్రమే యాక్షన్స్ అనేవి ఫైర్ అయిపోయి స్టాప్ అయిపోతాయి మళ్ళీ రికార్డ్ని ఎడిట్ చేసి మీరు సేవ్ చేసినా కూడా
అది మళ్ళీ మళ్ళీ ఫైర్ అవ్వదు. ఓకేనా? అది మీకు మళ్ళీ మళ్ళీ ఫైర్ అవ్వదు. క్లియరా? ఎవాల్యుయేషన్ క్రైటీరియా రూల్స్ క్లియరా మీకు? సో ఎడిట్. సో క్రియేటెడ్ అంటే ఓన్లీ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే ఫైర్ అవుతాయి, అది మన కండిషన్ సాటిస్ఫై చేసుకుంటేనే. సో క్రియేటెడ్ అండ్ ఎడిటెడ్ అంటే కండిషన్ సాటిస్ఫై అయితే క్రియేట్ చేసినప్పుడు ఫైర్ అవుతాయి, అట్ ది సేమ్ టైం ఎడిట్ చేసుకున్నప్పుడు కూడా ఫైర్ అవుతాయి. మీరు 100 times ఎడిట్ చేస్తే 100 times యాక్షన్స్ ఫైర్ అవుతాయి. సబ్సిక్వెంట్ మెట్ క్రైటీరియాలో ఏమవుతుంది అంటే క్రియేట్ చేసినప్పుడు ఎడిట్ చేసినప్పుడు ఫైర్ అవుతాయి, అట్ ది సేమ్ టైం మన కండిషన్ ఒకసారి మ్యాచ్ అయ్యిందంటే అక్కడతో ఫైర్ అయిపోయి స్టాప్ అయిపోతాయి. ఓకేనా? సో మళ్ళీ మళ్ళీ రికార్డ్ని ఎడిట్ చేసి సేవ్ చేస్తే మళ్ళీ మళ్ళీ యాక్సెస్ అనేవి ఫైర్ అవ్వవు. ఓకేనా? సో ఇది 3 అవాల్యుయేషన్కి డిఫరెన్స్. ఇది క్లియరా మీకు? ఇప్పుడు ఇందులో ఏమన్నా డౌట్ ఉందా? యువరాజ్ అర్థమవుతుందా? క్లియర్ అన్న, క్లియర్ అన్న, డౌట్స్ ఏం లేవా? సుష్మిత మీకు? ఎడిట్ ఆర్ సిఎల్ఎస్ అని ఉంది కదా అన్న, సిఎల్ఎస్ అంటే ఏంటన్న? టాస్క్ దగ్గర క్రియేట్ అయిన టాస్క్లు ఉన్నాయి కదా. అవును, పక్కన ఇదా అంటే డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతాం అన్నమాట మనం ఎడిట్ చేసుకోవడానికి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు డైరెక్ట్గా టాస్క్ క్లిక్ చేసినాను అనుకో, ఇక్కడ మనకు ఎడిట్ ఆప్షన్ మనం ఎడిట్ చేసుకోవాలి మళ్ళీ, అవునా? సో అలా కాకుండా డైరెక్ట్గా నేను సిఎల్ఎస్ క్లిక్ చేసినాను అనుకో, డైరెక్ట్గా నాకు ఎడిట్ ఎడిట్లోకి వెళ్ళిపోతాను, మళ్ళీ టాస్క్ ఓపెన్ చేసి మళ్ళీ దాన్ని నేను ఎడిట్ అనేది క్లిక్ చేయాల్సిన అవసరం లేదు అనమాట, డైరెక్ట్గా వెళ్ళిపోతాను. ఓకే, అదే. సో మనకు ఈ ఎవాల్యుయేషన్ రూల్స్ క్రైటీరియాని బేస్ చేసుకొని మనకు యాక్షన్స్ అనేవి ఫైర్ అవుతాయి. ఈ ఎవాల్యుయేషన్ రూల్స్ని బేస్ చేసుకొని మనకు యాక్షన్స్ ఉంటాయి కదా కింద, ఈ యాక్షన్స్ అనేవి ఫైర్ అవుతాయి. మనం ఒకటి టాస్క్ క్రియేట్ చేసుకున్నాం, అట్ ది సేమ్ టైం ఒకటి ఈమెయిల్ అలర్ట్ని, ఐ మీన్ సారీ ఫీల్డ్ అప్డేట్ని పెట్టుకున్నాం. సో ఫీల్డ్ అప్డేట్ అంటే ఇది, స్టేటస్ ఆటోమేటిక్గా ఎస్కులేట్ అయిపోవాలి. ఎప్పుడు మనకు కేస్ ప్రయారిటీ హైలో ఉన్నప్పుడు స్టేటస్ అనేది ఆటోమేటిక్గా ఎస్కులేట్ అయిపోవాలి. సో ఇప్పుడు నేను ఎవాల్యుయేషన్ క్రైటీరియాలో క్రియేటెడ్ మాత్రం పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఈ రికార్డ్ని ఎడిట్ చేసి సేవ్ చేస్తే మనకు యాక్షన్స్ ఫైర్ అవుతాయా? ఇప్పుడు యాక్షన్స్ ఫైర్ అవుతాయా? ఎవాల్యుయేషన్ క్రైటీరియా నేను క్రియేటెడ్ మాత్రమే పెట్టుకున్నాను. సో ఇప్పుడు దీన్ని నేను అప్డేట్ చేస్తున్నాను. సో మీకు యాక్షన్స్ ఫైర్ అవుతాయా? అవుతాయా? మీరు యువరాజ్ అవుతాయా? యువరాజ్ మీరు మనం చేంజ్ చేయొచ్చు అర్థం కాల ఎలాగా మనం అప్డేట్ చేసేసాక అవ్వవు కదా అన్న అప్డేట్ చేస్తే. సో మనము ఎవాల్యుయేషన్ క్రైటీరియాలో క్రియేటెడ్ మాత్రం పెట్టుకున్నాం. సో క్రియేటెడ్ అంటే ఏంటి? రికార్డ్ని ఫస్ట్ టైం క్రియేట్ చేసేటప్పుడు మాత్రమే ఫైర్ అవుతాయి. సో ఇక్కడ మనం రికార్డ్ని ఏం చేస్తున్నాం? అప్డేట్ చేస్తున్నాం. సో అప్డేట్ చేసేటప్పుడు ఫైర్ అవ్వవు, రైట్? సో అప్డేట్ చేసేటప్పుడు మనకు రికార్డ్ యాక్షన్స్ అయినా ఫైర్ అవ్వవు, ఓన్లీ క్రియేట్ చేసేటప్పుడు మాత్రమే ఫైర్ అవుతాయి. కావాలంటే చూడండి, ఇప్పుడు కేసు ప్రయారిటీ హైలో పెట్టుకున్నాం, కొత్తగా కేసుని క్లియర్ చేస్తున్నాం, సేఫ్.